జైషే మహమ్మద్ ఓ తీవ్రవాద సంస్థ, లేకపోతే లష్కరే తోయిబా ఓ తీవ్రవాద సంస్థ, ఆల్ ఖైదా ఒక తీవ్రవాద సంస్థ, ఐఎస్ఐఎస్ ఓ తీవ్రవాద సంస్థ, అట్లాగే తాజాగా కాల్పులు జరుపుతున్నటువంటి కొన్ని తీవ్రవాద సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. ఏం చేస్తాం? వెంటాడతాం, వేటాడతాం, చంపేస్తాం, లేపేస్తాం. మన వాళ్ళు ఎదురు దెబ్బ తింటుంటారు. అంత మాత్రాన భయపడిపోయి వాడితో ఎప్పుడన్నా ఒప్పందం చేసుకుంటాం మనం? చేసుకుంటే నీచత్వం అంటారు, చేతకానితనం అంటారు, అసహ్యించుకుంటారు ఆ ప్రభుత్వాన్ని. కాకపోతే పాకిస్తాన్లో అసహ్యం ఉండదనుకుంటారు. ఏదైతే తెహ్రీకి తాలిబన్ మనకు గుర్తుంది కదా, మొన్న ఆఫ్ఘనిస్తాన్ ఏర్పాటుకి తర్వాత, ఏర్పాటుకి ముందు పెద్ద ఎత్తున పాకిస్తాన్లో విధ్వంసాలు చేసి సైన్యాన్ని కాల్చి చంపింది, అధికారులను పేల్చి చంపింది, ప్రజలని ప్రాణాలు తీసింది, బాంబులు పెట్టి హింసకు పాల్పడింది. దాంతో తాలిబన్ల సమక్షంలో ఆఫ్ఘనిస్తాన్లో చర్చలు జరిపింది పాకిస్తాన్. 15 రోజుల పాటు చర్చలు జరిగింది. చివరికి వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరిందంట, కాల్పుల విరమణ ఒప్పందం అంట. వెర్రితనం పరాకాష్ఠకి చేరితే మాట్లాడేటటువంటి పదం. కాల్పుల విరమణ ఒప్పందం ఎవరితో చేస్తారు? దేశాలు దేశాలతో చేస్తారు, లేదా దేశం పట్ల ప్రేమ ఉండేటువంటి ఏది ఉగ్రవాదంగా ముద్ర వేయించుకున్నప్పటికీ దేశం పట్ల ప్రేమ ఉండేటువంటి ఒక నక్సలైట్ల లాంటి వాళ్ళతో కూడా, ఏది మన గిరిజన సంఘాల లాంటి వాళ్ళతో చేసుకున్నాం మనం కూడా, అస్సాం ఈశాన్య రాష్ట్రాలు. వాళ్ళు ఆయుధాలు పట్టుకుంది చొరబాటుదారులకి ప్రోత్సాహం ఇచ్చి భారతీయుల్ని చంపేస్తున్నారు. బట్ ఇక్కడ చంపింది పాకిస్తాన్ వాళ్ళని, పాకిస్తాన్లో వాళ్ళే చంపారు. చంపినటువంటి వాడు అవతల ఉన్నటువంటి తీవ్రవాద సంస్థ. ఆ తీవ్రవాద సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని కాల్పుల విరమణ ఒప్పందం అంట. ఇకపైన వాళ్ళు పాకిస్తాన్ సోల్జర్స్ని ఏం చేయకూడదు, పాకిస్తాన్ పోస్టుల మీద బాంబులు పేల్చకూడదు. ఇక ఆ దేశం భద్రతగా ఉన్నట్ట చర్చించాల్సిన సందర్భం తెచ్చిపెట్టింది.